భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరద పరిసర ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలిస్తున్నారు ప్రభుత్వ విప్ మరియు స్థానిక ఎమ్మెల్యే రేఖ కాంతారావు వరద ప్రాంతాలను పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు ముప్పు ప్రాంతాల ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు ఈ ముప్పు గ్రామాలు ఇంకా ఆ పైన ఉన్నటువంటి గ్రామాలు కూడా ఎక్కడైతే ముప్పున గురైతే అని చెప్పేసి ప్రభుత్వానికి నివేదిక ఉందో ఆ గ్రామాల దగ్గర అంతట కూడా అప్రమత్తం చేయడం జరిగింది ప్రభుత్వ యంత్రాంగాన్నంత కూడా అదే విధంగా ముంపు గ్రామాలను మరి వారికి షెల్టర్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్లను కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసి గోదావరి పరివాహక గ్రామాలన్నిటి కూడా పరిశీలించి ఇబ్బందులు ఉన్నటువంటి గ్రామాలను తక్షణమే అక్కడి నుండి తరలించాలి తరలించి వారిని ఎక్కడైతే మరి వారికి షెల్టర్ ఏర్పాటు చేసినామో ఆ గ్రామాలలో అన్ని సదుపాయాలు కల్పించాలి అని చెప్పేసి ఆదేశించడం జరిగింది అదే విధంగా ప్రజానికం కూడా ప్రజలు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ప్రమాదం జరగకముందే ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడతా ఉంది కాబట్టి ప్రజలు సహకరించినట్లయితే మరి వరద ఉద్దుతు నుండి మనం మరి తప్పించుకోవచ్చు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను మరి రక్షించుకోవచ్చు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వరద గ్రామాలు ఏదైతే ఉన్నాయో వరద పరివాహక గ్రామాలు ఎవరైతే ఉన్నారో గోదావరి పరివాహక గ్రామాలు కానీ అదేవిధంగా వాగులు వంకల దగ్గర ఉన్నటువంటి గ్రామాలకు ప్రజలు వరదలోకి పోవద్దని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాం మరి ఇప్పటికే 50 సెంటీమీటర్లు 50 అడుగులు దాటి వరద గోదావరి నదిలో ప్రవహిస్తా ఉంది కాబట్టి ప్రజలెవరూ కూడా ప్రమాద హెచ్చరికలు పెట్టినటువంటి బోర్డుల దగ్గరికి ఎక్కడ కూడా పోవద్దని చెప్పేసి నీళ్ళల్లో దిగొద్దని చెప్పేసి వారికి సూచన చేస్తా ఉన్నాం మరి అందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగానికి తప్పకుండా సహకరించాలని చెప్పేసి రానున్నటువంటి కాలంలో మళ్ళీ ఇదే పరిస్థితి కొనసాగితే ఎక్కువ వరద వచ్చేటువంటి అవకాశం ఉన్నందున మరి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రజానికానికి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి పత్రిక ప్రెస్ మీట్ పెట్టి అందరికి కూడా తెలియజేయడం జరిగింది మీడియా ద్వారా అయినప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం అదేవిధంగా పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున సహాయక చర్యలలో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం భద్రాద్రి జిల్లాలో ఏదైతే గ్రామాలు ముంపు గ్రామాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికే చూడడం జరిగింది ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో మరి సహాయక చర్యల్లో నిమగ్నం కావాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటాం గోదావరి నది ఉద్దుతంగా ప్రవహిస్తున్నటువంటి సందర్భంలో అనేక వాగులు వంకలు కూడా చాలా ఉద్దుతంగా ప్రవహిస్తూ ఉన్నాయి వరదలు బాగా వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రజలెవ్వరూ కూడా వరద ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళవద్దని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం అదేవిధంగా ముంపు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ముంపు ప్రాంతాలన్నింటినీ కూడా అధికార యంత్రాంగాన్నంత అప్రమత్తం చేయడం జరిగింది అదేవిధంగా ముంపు గ్రామాలకు అన్ని సౌకర్యాలు ముందస్తుగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా భద్రాచలం అదే టీ కొత్తగూడెం కానీ బయ్యారం కానీ ఏటు నాగరం కానీ ఈ పరివాహ ప్రాంతం అంతా కూడా మరి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ పంచాయతీరాజ్ శాఖ కానీ అందరినీ కూడా అప్రమత్తం చేసి తగు చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ముంపు గ్రామ ప్రజలు ముందస్తుగానే మరి ప్రభుత్వ అధికారులు సూచించిన విధంగా మరి గ్రామాల్ని ఖాళీ చేస్తే బాగుంటుంది అర్ధరాత్రి ఏదైనా వర్షాభావం ఎక్కువైతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఇరిగేషన్ శాఖ కానీ వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటాను ప్రభుత్వం అయినప్పటికీ కూడా అన్ని భోజన వసతి కానీ ఉండటానికి కానీ అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి ప్రజలు ప్రభుత్వ అధికార యంత్రాంగానికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ